హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక బ్యాడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ ఏంటంటే పరీక్షలపై బెంగతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడడం జరిగింది ఆరోగ్యం సరిగా లేక పరీక్షలు సరిగా రాయలేమోనని బెంగతో పదో తరగతి విద్యార్థిని ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు అయితే పాల్పడింది దీన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి ఆమెని ఆపడడం జరిగింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి చెడు పనులు అయితే చేయకండి ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోండి బయట అవుట్ సైడ్ ఫుడ్ అనేది తినకండి ఇప్పుడు మనకి పదో తరగతి విద్యార్థులకైతే ఈ నెలలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయనున్నారు అలాగే తెలంగాణ పదో తరగతి విద్యార్థులకైతే మే నెల ఇరవై మూడున ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే మీరు హెల్త్ని అయితే కాపాడుకోండి అలాగే స్ట్రెస్కి లోన్ అవ్వకండి ఇప్పుడు మ్యాథ్స్ చూసుకుంటే మనకి డైలీ త్రీ ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి మరీ స్ట్రెస్కి లోన్ అవ్వకుండా డైలీ త్రీ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన ఓ ట్వంటీ డేస్లో సిక్స్టీ ప్రాబ్లమ్స్ అయితే కవర్ చేయగలుగుతారు ఫిజిక్స్ కూడా సేమ్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ కానీ డైలీ త్రీ ఫోర్ యాక్టివిటీస్ అయితే కవర్ చేయండి ఇలా మీరు డైలీ టూ త్రీ యాక్టివిటీస్ కవర్ చేశారంటే మీకు ఈజీగా స్ట్రెస్ స్ట్రెస్ అవ్వకుండా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు అలాగే అవుట్ సైడ్ ఫుడ్కి దూరంగా ఉండండి ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ అనేది దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ టైంలో మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే మీరు ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టలేరు అందుకే అవుట్ సైడ్ ఫుడ్ అనేది తినకండి మన ఫాస్ట్ ఫుడ్ కానీ పానీపూరి కానీ ఎక్సెట్రా ఫుడ్ అయితే తినకండి ఇంట్లో ఫుడ్ తినండి హెల్త్ మీద కేర్ తీసుకోండి స్టేట్ యూన్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో